Hi friends, this is Pavani Sreenu. We are from Kakinada. This is my kotha channel. My kotha channel la main chestna first vlog idi. Ikkada Kakinada la exhibition pettaru. Asla leme unna entandre velu chuddam. లోపలికి ఎంటర్ అవగానే తల్లి ఇల్లు చూసిన బూజు కలిగిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది, బాగుంది, నాకైతే నచ్చింది. శ్రీను నేను అక్కడ చాలా టైం స్పెండ్ చేశాము, మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా సెల్ఫీలు తీసుకున్నారు, బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, సెల్ఫీలు కట్ట తీసుకుంటాను. బుర్జ్ ఖలీఫా ఉంది కదా, దీని పక్కనే మళ్ళీ మలేషియన్ ట్విన్ టవర్స్ పెట్టారు, ఇది కూడా చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళాము, ఇంకా అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా మలేషియన్ టవర్ కూడా చాలా బాగుంది, దీని పక్కనే మళ్ళీ లండన్ బ్రిడ్జ్ పెట్టారు, ఇది కూడా బాగుంది. ఇంకా శ్రీనుకి నాకు నచ్చింది. ఇంకా లండన్ బ్రిడ్జ్ మీద సరదాగా వెళ్దాం అనుకున్నాము, శ్రీను నేను వాక్ చేసుకుంటూ వెళ్ళాము. బుర్జ్ ఖలీఫాకి మలేషియన్ ట్విన్ టవర్కి ఎక్కే ఫెసిలిటీ లేదు, కానీ లండన్ బ్రిడ్జ్కి అయితే మంచిగా ఎక్కే ఫెసిలిటీ ఉంది. బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేసరికి షాపింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షాపింగ్ సెక్షన్ కదా, ఇందులో మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చినాయి. ఫ్యాన్సీ ఐటమ్స్లో అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంది, 10 రూపీస్ నుంచి 20-30 అలా ఉంది. 10 రూపీస్లో ఇచ్చాడైతే బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో నేను కొన్ని థింగ్స్ తీసుకున్నాను. టెన్ రూపీస్ అనేసరికి నాకు కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది, నేను కూడా కొన్ని థింగ్స్ తీసుకున్నాను, బ్యాండ్స్ అని క్లిప్స్ అని. తర్వాత ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్లాష్ లైట్స్, ఇంకా ఏమున్నాయి, లేడీస్కి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. నా పక్కనే 20 రూపీస్ ఉంటాయి, నేను ఆ సెక్షన్కి వెళ్తున్నాను. ఇంకా ఇదంతా 20 రూపీస్ సెక్షన్. ఇంకా క్లిప్స్ కానీ, కూమ్స్ కానీ, బ్యాండ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి, కానీ నేనేం తీసుకోలేదు. దాని పక్కనే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇందులో కిచెన్ కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి, జార్స్, ఇంకా కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు, మీకు చూపిందామనే తీసాను తప్ప. ఈ ఐటమ్స్ అయితే బాగున్నాయి చిన్న చిన్నగా, మీరు ఎప్పుడన్నా వస్తే తీసుకోండి. ఇంకా దీంతో ఈ కిచెన్ సెక్షన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే జైపూర్ బ్యాంగిల్స్, ఇక్కడికి వచ్చేసాము. నాకు ఇందులో ఒక బ్యాంగిల్స్ నచ్చింది, ఇదొకటి, ఇంకో టైప్ ఒకటి నచ్చింది. ఇది రెండు ఉన్నాయి, రెండు తీసుకున్నాను. రెండు అట్లా శ్రీనుకు నచ్చింది ఏటో చూసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకుని ఒక బ్యాంగిల్స్ తీసుకున్నాం సెట్. ప్యాక్ చేసుకొని అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము బ్యాగ్స్ దగ్గరికి వచ్చాము. బ్యాగ్స్ చాలా బాగున్నాయి, చీప్ అండ్ బెస్ట్, 150 నుంచి ఉన్నాయి. నేను ఏ బ్యాగ్స్ తీసుకోలేదు, నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి, నేను బ్యాగ్స్ ఏం తీసుకోలేదు. ఇంకా దీంతో మాకు బ్యాగ్ సెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ఆడడానికి వచ్చాము. ఫస్ట్ది శ్రీను కొట్టాడు, మంచి ఎగ్జైట్ అయ్యాడు. అండ్ అలా 4 ఉంటాయంట, 4 ఆటల్లో ఇప్పుడు నెక్స్ట్ 1. సెకండ్ది ట్రై చేస్తున్నాడు అన్నమాట, సెకండ్ది ట్రై చేస్తుంటే సెకండ్ది మిస్ అవుతుంది.
థర్డ్ వన్ ఇది, థర్డ్ వన్ది మిస్ అవ్వలేదు. ఎస్ మిస్ అవ్వలేదు. ఇంక ఫోర్త్ వన్ త్రీ కొట్టాడు కదా, ఇంకా ఫోర్త్ వన్ నేను కొడదాం అనుకున్నాను. నాకు ఎలా కొట్టాలో తెలియలేదు, శ్రీను ఎప్పుడే ఎలా కొట్టాలన్నది నాది మిస్ అయ్యింది. శ్రీను కొట్టిన ఈ మూడాటికి మాకు ఈ సింబల్ ఇచ్చాడు. ఇది బెలూన్ షూట్ అనమాట, ఇందులో ఫైవ్ కొట్టాలి సరదాగా ఆడడం. ఇందులో ఫైవ్లో శ్రీను టూ ఓ త్రీయో కొట్టాడు, ఇంకా అవ్వలేదు. ఇంకా ఇది మైండ్ గేమ్. ఇది మైండ్ గేమ్ అంటే రెడ్ కలర్ ఉంది కదా, అది కనిపించకుండా ఆడాలి. ఇది ఫస్ట్ది శ్రీను ఆడాడు కానీ కొంచెం స్పేస్ వచ్చేసింది పోయింది. నెక్స్ట్ది ఆడదామని ట్రై చేశాడు కానీ ఒక రెండు పెట్టేసరికి శ్రీనుకి ఇంకా అది అవ్వదని అర్థమైపోయింది, ఇంకా వదిలేశాడు. ఇంకా అక్కడ అయిపోయింది. ఇది ఇది కంపల్సరీ గిఫ్ట్ అనేసరికి నేను వెళ్ళాను, నేను ఆడతా ఆడతా అని చెప్పి వెళ్ళాను. ఇది వెళ్ళేసరికి నీ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, ఏదో మంచి గిఫ్ట్ వస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కౌంట్ బట్టే ఇస్తారు అంటే సరే బాల్స్ ఉంటాయి, బాల్స్ ఇస్తారనమాట. అయితే సిక్స్ బాల్స్ ఎన్నో ఉంటాయి, సిక్స్ బాల్స్ ఉంటే అక్కడ నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్లో వేయాలి. వచ్చిందన్ని కౌంట్ చేసి ఒక గిఫ్ట్ ఇస్తారు. సరే ఏదో మంచి గిఫ్ట్ వస్తుంది అని ట్రై చేశాను. అలా సిక్స్ బాల్స్ ఉంటాయి, సిక్స్ బాల్స్ వేయాలి. సిక్స్ దీనికి అయిపోయింది. ఇంకా ఏదో పెద్ద గిఫ్ట్ వస్తుంది అనుకుంటే స్కూల్ బాక్స్ వచ్చింది నాకు. అంతే తర్వాత స్మోక్ దగ్గరికి వచ్చాము, ఈ స్మోక్ బిస్కెట్స్ దగ్గరికి. స్మోక్ ఇది బిస్కెట్ మంచి ఫన్గా అనిపించింది, నేను తినేదాన్ని కానీ ఇది పొగొచ్చేది కాదు. నేను తింటుంటే మధ్యలో శ్రీను వచ్చాడు, ఇద్దరం కలిపి పొట్టబొట్టగా తిందాం అనుకుంటే మొత్తం అంతా శ్రీనే తినేసాడు, నాకేం మిగలే. తర్వాత ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసాము. తర్వాత రైట్స్, ఇవి చిన్నపిల్లలు అనమాట, చిన్నపిల్లల రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలవే, ఒక సెక్షన్ అంతా చిన్నపిల్లలు పెట్టారు, వేరే సెక్షన్ అంతా పెద్దవాళ్ళు ఉన్నాయి. మేము వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాం, మేము వెళ్ళేసరికి క్రౌడ్ అంతా పోయింది. సో పెద్దగా ఎవరూ లేరు మేము వెళ్ళే టైంకి. ఇదంతా పిల్లల సెక్షనే, పెద్దలది ఏం లేదు. పెద్దలది వేరే సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఇవన్నీ పెద్దవాళ్ళవి. ఇటు సైడ్కి వస్తే చాలా రైట్స్ ఉన్నాయి. నాకు భయం అని చెప్పి నేను ఎక్కలేదు, నేను ఎక్కలేదని చెప్పి శ్రీను కూడా ఏం ఎక్కలే. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా మా ఫస్ట్ వ్లాగ్ ఇది. ఇంకా మా ఫస్ట్ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.